ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. ఈ రాష్ట్రంలో పేదరికం అనే శాపం చేత తరతరాలుగా జీవిస్తున్నటువంటి ప్రజలను ఉద్ధరించడానికి పాలకుడంటే నిజమే మాట్లాడాలని రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి పుష్కర కాలం పూర్తయి 13వ వసంతంలో అడుగుడుతున్నటువంటి సందర్భం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకి ఒక మానసిక తృప్తి ఉంది. నేను పడిన కష్టానికి ఒక కష్టంలో ఉన్న పేదరికంలో ఉన్న ఒక వ్యక్తి జీవితం బాగుపడింది, నేను నా కోసం కాదు పరుల కోసం అనేటువంటి సేవాభావాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లో అందించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పుష్కర కాలంలో ఆయన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో పోరాడాడు, ప్రతిపక్షంలో అనేక ఫలాలు సాధించాడు. ఆ రోజు 1000 రూపాయల పెన్షన్ 2000 చంద్రబాబు నాయుడు చేశాడు ఎలక్షన్ ముందేనంటే కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. రైతుల కోసం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం కానీ ఆయన చేసిన ప్రతి ఉద్యమం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు ఫలాలనిచ్చింది. అలాగే అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం ఇచ్చిన ఈ 4 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వారు తీసుకున్న ప్రతి నిర్ణయం పేదవాడి జీవితానికి ఒక భద్రత, పేదవాడి జీవితానికి ఒక భరోసా, పేదరికం నుంచి బయటపడి సమాజంలో అందరితో సమానంగా జీవించేటువంటి ఒక లక్ష్యము లక్షణము పేదలకు కలిగింది. కారణం ఆయన ప్రకటించినటువంటి నవరత్నాలు పేదల జీవితాల్లో ఒక బలాన్ని చేకూర్చాయి అని అంటానికి ఎక్కడా సందేహం లేదు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి అనేక కుటుంబాల్లో పుట్టిన, పేదింటిలో పుట్టినటువంటి వాళ్ళకి కనీసం నివాస యోగ్యం లేనటువంటి లేదా నివేశిత స్థలం లేనటువంటి కుటుంబాల్లో ఇవాళ అందరూ సుమారు 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఇల్లు కట్టించి పోతా ఉన్నాడు, ఇంటికి నీరు ఇవ్వబోతా ఉన్నాడు జలజీవన్ మిషన్ ద్వారా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు సుమారు 2750 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాడు, అది కూడా శాచ్యురేషన్. అంటే రాజకీయం అంటే ఒకడికి బానిసత్వం కాదని, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పేదవాడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఫలం పొందాలో దాన్ని పొందే హక్కు ఉందని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.